ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కొంతమంది నాయకులతో అయితే మాట్లాడడానికి ఇక్కడికి నిన్న రాత్రి 12 గంటల సమయంలో అయితే చేరుకోవడం జరిగింది. నిన్న మంగళగిరి పార్టీ ఆఫీసులో కొంతమంది నూతనంగా జాయిన్ అయ్యేటువంటి కొంతమంది నాయకుల్ని జాయిన్ చేసుకున్న అనంతరం ఆయన రాజమండ్రి విమానాశ్రయం చేరుకుని రాత్రి 12 గంటల సమయంలో కాకినాడకి అయితే రావడం జరిగిందంటే, ముఖ్యంగా ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఇక్కడే ఉంటారని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చాలామంది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి నాయకులతో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, అలాగే రేపు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నటువంటి క్యాండిడేట్ల గురించి కూడా ఆయన ప్రతి ఒక్కరిని సింగిల్ సింగిల్గా సపరేట్గా కాని ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిని ఒక్కొక్కరిని పిలుచుకుని అయితే మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉంది వాళ్ళ నియోజకవర్గం పైన, అలాగే ఆ నియోజకవర్గానికి సంబంధించి సమస్యల మీద వాళ్ళకి ఎలాంటి స్థితిగతుల గురించి తెలుసా లేదా అనేది ఆయన దగ్గర కూడా ఒక నివేదిక పెట్టుకుని పూర్తి స్థాయిలో వాళ్ళని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రేపు ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో వెళ్దాం, అలాగే గెలుపు దశగా మనం ఎంతవరకు ఉండగలుగుతాం, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొత్తంలో కూడా జనసేన పార్టీ టీడీపీ కలిసి పోటీ చేయబోతున్న సంగతి అందరికీ తెలిసింది. అంటే జనసేన పార్టీ ఎక్కువ స్థానాలు ఇక్కడ అడిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అందుకోసం అని చెప్పి పూర్తిగా అటు పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థితో పాటు అందరినీ కూడా ఒక్కొక్కరిగా ఇక్కడ పిలుచుకుని ఆయన విడివిడిగా సమావేశం అయితే ఏర్పరచుకున్నారు. అంటే ఈ మూడు రోజులు కూడా అటు కార్యకర్తలతో పాటు ఇటు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయి నాయకులందరితో కూడా ఆయన విడివిడిగా మాట్లాడడం, అంటే కొంతవరకు వాళ్ళకి అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా అవగాహన ఉంది, అలాగే రేపు పోటీలో చేయబోయే అంశాలపై పోటీలో చేయబోయేటువంటి పరిస్థితులపై కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉన్నట్టుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి ఇక్కడ బలాబలాలు ఏంటి, అలాగే ఇక్కడ ఎంతవరకు వైసీపీకి పోటీ ఇవ్వబోతున్నాం, అంటే పూర్తి స్థాయిలో గతంలో చెప్పినట్టుగా క్లీన్ స్వీప్ చేయాలి ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అని చెప్పి గతంలో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో దానికి అనుగుణంగానే ఇక్కడ పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన కూడా ప్రత్యేకంగా కాకినాడలోనే పెట్టుకోవడానికి కారణం కూడా అదే అని చాలామంది చెప్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ క్యాండిడేట్తో మాట్లాడుతూ, అంటే మీకు ఎలాంటి అవగాహన ఉంది, ఇక నియోజకవర్గాల వారిగా కులాల వారిగా ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏంటి అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నట్టుగా ఉంది. అంటే ఆయన దగ్గర కూడా ఒక నివేదిక పెట్టుకుని వాళ్ళకి ఎంతవరకు తెలుసు, వాళ్ళకి ఎంతవరకు ఇక్కడ అవగాహన ఉంది అనేది కూడా ఆయన అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఆయన ఈసారి తూర్పుగోదావరి జిల్లా మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై కూడా చాలామంది వాళ్ళని అడుగు తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ చాలా ఎక్కువ స్థానాలు తీసుకోబోతుంది, అందులో భాగంగానే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచిన, అంటే ఇక్కడ పోటీ చేసిన ప్రతి ప్లేస్లో కూడా 100% గెలవాలి, మంచి రిజల్ట్ రావాలి అని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకని దానిలో భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇన్ఛార్జీలతో సపరేట్గా మాట్లాడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి కార్యవర్గాన్ని, అక్కడ ఉన్నటువంటి నాయకులతో కూడా ప్రతి ఒక్కరిని పిలిచి మాట్లాడడం అయితే జరుగుతుంది. అలాగే కొంతమంది ఇక్కడ మిగతా అంగన్వాడీకి సంబంధించి కావచ్చు, మిగతా ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను చెప్పుకోవడానికి అయితే కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రేపు కూడా ఇక్కడ కళ్యాణ మండపంలో పవన్ కళ్యాణ్ గారు కొంతమంది నాయకులతో, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిన నాయకులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సో దాంట్లో కూడా చాలామంది కలిసి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.